డిజిట్ తెలుగు స్వాగతం. నేను మీ రాజా. ఈరోజు మనం వివో ఇండియాలో కొత్తగా తీసుకొచ్చినటువంటి V15 యొక్క అన్బాక్సింగ్ వివరాలు చూడబోతున్నాం మనం. అయితే ముందుగా మనకు తెలుసు, V15 Pro మార్కెట్లోకి వచ్చింది ఒక పాపప్ సెల్ఫీ తోటి. అలాగే ఈ V15 కూడా పాపప్ సెల్ఫీ తోటి ఉంటుంది మరియు మరిన్ని ప్రత్యేకతలు తీసుకొస్తుంది. ధరలో కూడా కొంచెం మార్పును తీసుకొస్తుంది. సో దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వివరాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. చూసాం కదా, మనకి బాక్స్ పైన మనకి అందించిన వివరాల ప్రకారం ఇది వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు ఒక పాపప్ సెల్ఫీ కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ 32 MP కెమెరా వచ్చేసి మనకి పాపప్ సెల్ఫీగా తెలుస్తుంది. అలాగే ఇది 6 GB ర్యామ్ వేరియంట్గా మనకి కంపెనీ చూపిస్తుంది ఈ బాక్స్ పైన. సో మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఫోన్ దీంట్లో అందించారు. ఎస్, ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కనపడుతుంది. దీంతో పాటుగా మనకి ఏమి ఇచ్చారు ఇంకా చూద్దాం దీంట్లో వివరాలు మనకి. ఎస్, దీంతో పాటుగా మనకి ఒక బ్యాక్ కవర్ అందుతుంది. మనకి స్టైలిష్ బ్యాక్ కవర్ మనకి ఇక్కడ కనపడుతుంది. ప్లస్ యూజర్ మాన్యువల్, సిస్టమ్ ఎజెక్ట్ పిన్, మనకి ట్రాన్స్పరెంట్గా ఉంది. ప్లస్ దీనికి అంచుల్లో వచ్చేసి రబ్బర్ డిజైన్ చేయబడింది. సో మనకి బయట నుంచి బ్యాక్ కవర్ కొనుక్కోవాలి చేయాల్సిన పని లేదు. మార్కెట్లో కొత్తగా వచ్చిన స్మార్ట్ ఫోన్లకి బ్యాక్ కవర్ అవడం అంత త్వరగా జరగదు కాబట్టి కంపెనీ డైరెక్ట్గా అందిస్తుంది కాబట్టి ఇది మనకి ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఇంకా దీంతోపాటు మనకి ఛార్జర్ అందించారు. మనకి ఇది కూడా స్పీడ్ ఛార్జర్ మనకి దీంట్లో అందించారు. దీంతోపాటుగా మనకి USB కేబుల్, హెడ్ఫోన్స్ కూడా, అంటే ఇయర్ ఫోన్స్ కూడా దీంట్లో మనకు అందించారు. మనకు తెలుసు చాలా కంపెనీలు కూడా వాటి ఫోన్లతో పాటుగా మనకి ఇయర్ ఫోన్స్ అందించడం జరగదు, బ్యాక్ కవర్ కూడా అందించారు. కానీ వివో మనకి ఈ ఫోన్ ద్వారా మనకి ఇయర్ ఫోన్స్ మరియు బ్యాక్ కవర్ కూడా అందించింది కాబట్టి ప్రత్యేకంగా మనకి బయట నుంచి ఏ విధమైన కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. సో మనకి ఈ ఫోన్కు సంబంధించిన వివరాలు మనం చూసినట్లయితే, మనకు చూసారు కదా బ్యాక్లో మనకి 3D gradient కలర్ అందించారు. చాలా స్టైలిష్గా ఉంది ఇది మనకి. ప్లస్ మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు వెనుక భాగంలో. అలాగే మనకి ఇక్కడ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. మధ్య భాగం ఈ 3 కెమెరాలకి మధ్యలో మనకి మొదటి ప్రధాన కెమెరా కింద మనకి LED ఫ్లాష్ కూడా అందించారు. అలాగే మనకి ఇక్కడ రైజింగ్ కెమెరా పైన ఉంది. సో ఈ ఫోన్ మనం ఆన్ చేసి చూద్దాం. సో మనకి పాస్వర్డ్ ముందే తెలుసు కాబట్టి మనం ఈ ఫోన్ ఆన్ చేసాం. ఇక దీనికి సంబంధించిన మన వివరాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ ఫోన్కు సంబంధించి ఈ ఫోన్ మనకి ఒక 6.53 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే తోటి మనకి అందుతుంది. అలాగే ఈ డిస్ప్లే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ V5 తోటి మనకి రక్షణగా అందించబడింది. ఇది మల్టీ టచ్ స్క్రీన్ మనకి దీంట్లో అందుతుంది. అలాగే దీని యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో చాలా అధికంగా ఉంటుంది. ఇది వచ్చేసి 90.95 స్క్రీన్ టు బాడీ రేషియో మనకి దీంతో పాటు అందుతుంది. అలాగే దీని యొక్క స్క్రీన్ పిక్సెల్ మనం చూసినట్లయితే ఇది 1080x2340 పిక్సెల్స్ తోటి అందుతుంది. అలాగే ఇది 19.5:9 ఆస్పెక్ట్ రేషియో తోటి ఉంటుంది కాబట్టి మనకి చక్కని వ్యూ యాంగిల్ అందుతుందన్నమాట. ఇక దీంట్లో మనకి మంచి ప్రాసెసర్ అందించారు. మనకి దీంట్లో మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్ అందించారు. అలాగే ఇది మనకి అక్టాకోర్ ప్రాసెసర్, దీంట్లో మనకి 2.1 GHz క్వాడ్ కోర్, అలాగే కోటెక్స్ A73+2 GHz క్వాడ్ కోర్ కలిపి మనకి కోటెక్స్ A53 క్వాడ్ కోర్ కలిపి మొత్తం టోటల్గా మనకి ఆక్టాకోర్ ప్రాసెసర్ మనకి దీంట్లో అందించారు. అలాగే దీంట్లో మనకి గ్రాఫిక్స్ వచ్చేసి మాలీ G72 అందించారు మనకి గ్రాఫిక్స్. అలాగే ఇది మనకి 6 GB ర్యామ్ వేరియంట్ నేను ముందుగానే మీకు తెలియజేశాను. ఇక మనకి ముందుగా మన దీంట్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే సెల్ఫీ కెమెరా. మనం ఎప్పుడైతే ఇక్కడ సెల్ఫీ కెమెరాని చేంజ్ చేసామో వెంటనే మనకి ఇక్కడ రైజింగ్ కెమెరా కనపడుతుంది కదా, ఇక్కడ పాపప్ సెల్ఫీ కెమెరా. ఇది కూడా మనకి 32 MP కెమెరా మనకి కనపడుతుంది. సో దీంట్లో మనకి AI బ్యూటీ ద ప్యానో ఆర్ ప్రో మోడ్ దీంట్లో కూడా మనకి అందుతుంది కాబట్టి మనం మంచి కెమెరా ఫీచర్ని దీంట్లో మనం అందుతున్నట్టు చెప్పొచ్చు. సో ఇక దీనికి వెనుక కెమెరా సెటప్ మనం చూసినట్లయితే కనుక దీంట్లో మనకి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. దీంట్లో ప్రధాన కెమెరా వచ్చేసి 12 MP ప్లస్ దీంతోపాటు మనకి ఒక 8 MP ప్లస్ 5 MP కలిపి మనకి జతగా అన్ని కలిపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. దీంట్లో మనకి PDA అందుబాటులో ఉంటుంది. అలాగే దీనికి వచ్చేసి ప్రధాన కెమెరా వచ్చేసి F1.7 అపర్చర్ తోటి ఉంటుంది. అలాగే దీని ఇమేజ్ రెజల్యూషన్ మనకి 4000x3000 pixels కాదే అందుతుంది మనకి. అలాగే దీంట్లో మనకి ISO కంట్రోల్ కూడా అందుబాటులో ఉంటుంది. దీంట్లో మనకి కంటిన్యూస్ షూటింగ్ కూడా మనం చేసుకోవచ్చు. అలాగే హై డైనమిక్ రేంజ్ అంటే HDR మోడ్ కూడా మనకి దీంట్లో అందుబాటులో ఉంది. అలాగే మీరు దీన్ని డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు. ఆటో ఫ్లాష్ ఉంది, మనకి ఫేస్ డిటెక్షన్ ఉంది. అలాగే టచ్ టు ఫోకస్ కూడా మనకి ఇందులో అందుబాటులో ఉంటుంది. సో మనకి కెమెరాలు మరియు డిస్ప్లే మరియు దీంట్లో అన్ని ప్రధాన విభాగాలు మనకి దీంట్లో
అందినట్లు మనం చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో మనకి ఓఎస్ వెర్షన్ కనుక చూసినట్లయితే ఆండ్రాయిడ్ పై మనకి అందుబాటులో ఉంటుంది. అలాగే దీంట్లో ఒక మంచి బ్యాటరీ సెటప్ కూడా మనకి అందించారు. సో అన్ని విభాగాలుగా మనం అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. దీంట్లో మనకి 4000 mAh లిథియం అయాన్ బ్యాటరీ అందుతుంది. అలాగే ఇది 4G మనకి ఇండియన్ బ్రాండ్కి అందుబాటులో ఉండే 4G కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి దీంట్లో మనకి అన్ని ఫీచర్లు అందాయని చెప్పుకోవచ్చు. ఇక మనం దీని కెమెరా ఒకసారి చూద్దాం. మనకి బ్యాక్ కెమెరా ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్లో మనకి ఎటువంటి ఫొటోస్ అందుతాయో ఒకసారి మనం చూసినట్లయితే ప్రో మోడ్లో మనకి మంచి ఫోటో తీసుకునే అవకాశం ఉంటుంది. సో టచ్ ఫోకస్లో మనం ఒకసారి చూస్తున్నాం. సో బ్రైట్నెస్ మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఒకసారి మనం ఒక ఫోటో తీసి చూద్దాం, జూమ్ చేసి చూద్దాం దీంట్లో మనకి ఎంతవరకు మనకి క్లారిటీ అందుతుందో. చూసారు కదా పిక్సెల్స్ ఎక్కడ కూడా విడిపోవట్లేదు. సో మనకి మంచి ఫోటోనే అందిందని చెప్పొచ్చు మంచి ఈ కెమెరాతోటి. సో ఇది మనకి ప్రస్తుతం ప్రీ ఆర్డర్స్కి అందుబాటులో ఉంది. సో ఎవరైనా దీన్ని కొనుగోలు చేయాల్సిన వాళ్ళు ఇప్పుడు మనకు ప్రజెంట్ ప్రీ ఆర్డర్స్ కూడా చేసుకోవచ్చు. కవర్ కూడా చూసారు కదా చాలా చక్కగా ఉంది. అలాగే ఈ కెమెరా మనకి సెల్ఫీ పాపప్ కెమెరా కాబట్టి సెల్ఫీ కెమెరా వచ్చేసి ఇది బయట కవర్లో అంత త్వరగా మనకు అందుబాటులో లేవు. కానీ ఇక్కడ మనకి కవర్ కూడా పెట్టి చూసినట్లయితే చాలా స్టైలిష్గా ఉంది. సో ట్రాన్స్పరెంట్ కాబట్టి ఎక్కడ కూడా మీ ఫోన్ యొక్క గ్రేడియంట్ కలర్ డిజైన్ కూడా ఎక్కడ మిస్ అయ్యే అవకాశం లేదు. సో ఈ ఫోన్ మనకి ఈ ధరలో మనకు అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. సో వివో V15కి సంబంధించిన విశేషాలు ఇవే గాయ్స్. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఇటువంటి మరిన్ని టెక్ అప్డేట్స్కి మీరు అప్డేట్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా డిజిట్ తెలుగు యొక్క యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ఛానల్ని అప్డేట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.